తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుల నిర్వహణ అధికారుల అలసత్వం కారణంగా పక్కదారి పడుతుంది. జిల్లాలో ముఖ్యంగా ఇసుక ర్యాంపులు ఎక్కువ కలిగిన ప్రాంతం కొత్తపేట నియోజకవర్గం. ఇక్కడ ఉన్నన్ని ర్యాంపులు జిల్లాలో ఏ నియోజకవర్గ పరిధిలోనూ లేవు. అలాగే ఇక్కడ జరుగుతున్నంత అవినీతి కూడా జిల్లాలో ఎక్కడా జరగడం లేదు అనేది కూడా అంతే నిజం. ముఖ్యంగా ఆత్రేయపురం మండలంలోని రెవెన్యూ పోలీసు అధికారుల అలసత్వం కారణంగా ఇసుక మాఫియా తమ ఇష్టానుసారం చేస్తున్న అక్రమ రవాణాకు అంతు లేకుండా పోయింది. మొన్న అంకంపాలెం, నేడు ఆత్రేయపురం, ఈ ప్రాంతాల్లో మాఫియా ఒకరిని మించి మరొకరు అక్రమంగా ఇసుక తోడేయడం విశేషం. ఇలాగ డబ్బులు కట్టకుండా ప్రభుత్వానికి ఆదాయం ఎవరు కడుతున్నారండి? నిండి కట్టారు. ఎంత అండి ఆ టాటర్కి? ఎంత అండి డీడీ? టాటర్కి ఎంత అండి డీడీ? అంటే డీడీ సాధ్యం మీకు తెలదు కాబట్టి మీరు తోలేస్తున్నారండి రాజుగారు. అలాగే సార్ ఇక్కడ లభ్య చిరంజీవి ఒక ఇన్ఛార్జ్ని కొన్ని లోకల్ టాటర్లో ఊళ్ళో ఊళ్ళకి తోలుకుంటామని తోలుకున్నాం సార్. ఇక్కడ అన్ని పట్టి రోజులు వచ్చి ఇక్కడి నుంచి తీసుకురావుతున్నాం సార్. ఇది సార్ డీడీలో మామూలుగా అయితే ఇక్కడ డీడీలు ఇవ్వాలి సార్. మేము ఆపినా సార్, ఆపినా మేము ఊళ్ళకి తోలుకుంటాం అనేసి అంటారు సార్. మరి మీరు మీ పై అధికారులకి కంప్లైంట్ అది పై అధికారులకి చెప్పాం సార్. ఏమన్నారు? వాళ్ళు సిఐ గారు పోలీసు గారికి ఫోన్ చేయండి అనేసి అన్నారు. మేము వెహికల్ నెంబర్లు అన్ని రాస్తున్నామండి. చెప్పారా మీరు పోలీస్ డిపార్ట్మెంట్? ఇంకా చెప్పలేదు సార్. మేము ఇందాక తోలిన నెంబర్లు అన్ని రాసి ఇలాగ వెళ్ళిపోతున్నాం సార్. ఏ టాటా కాకట వెళ్ళిపోతుంది. ఆ నెంబర్లు రాయాలి, నెంబర్లు రాస్తున్నాం సార్. మేము మరి ప్రతి వెహికల్ నెంబర్ రాయాలి కదా సార్. మేము మేము ఇక్కడ డ్యూటీ ఏం చేస్తున్నాం అడుగుతారు కదా. రేపు అవన్నీ రాస్తున్నాం సార్. వెళ్ళిపోవడానికి ఇక్కడ జట్టు అది ఎవరు కంట్రోల్? వాళ్ళకి డబ్బులు ఇచ్చింది ఎవరు? ఇక్కడ సార్ మేనేజ్మెంట్ సార్, కాంట్రాక్టర్ గారు అని. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్. వాళ్ళని వాళ్ళతో చెప్పాము. ఆ వెహికల్స్ లోపలికి వెళ్ళాలంటే మేము అనుమతి ఉండాలి కదా. అవును సార్, డంపింగ్ అని వెళ్ళాయి సార్. ఇక్కడ డంపింగ్ తీసుకొస్తాయని వెళ్ళాయండి. వెళ్ళి ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతాయి సార్ వెహికల్స్. డంపింగ్ ఆపట్లేదు మీరు? మేము ఆపినాం సార్, ఆపినా లాగట్లేదు సార్. అందుకే సార్ నెంబర్లు రాశాం. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఎందుకు చేయలేదు? ముందు మా డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి సార్. ఏపీఎండి వాళ్ళకి చెప్పాను సార్. మా వాళ్ళకి చెప్పాము. వాళ్ళు వీడియోలు పెట్టండి, నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. సార్ ఏపీఎండిస్ ఎవరండి ఇక్కడ? ఈస్ట్ గోదావరి అయితే శివారెడ్డి గారు అని, ఆయన డిఎస్పీ గారు సార్. ఆయన ఎక్కడ ఉంటారండి? ఆయన కొవ్వూరులో ఉంటారు సార్. మీ పేరండి? నా పేరు చిరంజీవి కుమార్ సార్. చిరంజీవి.